మూడు వందల డెబ్బై రద్దు తర్వాత ఏర్పడినట్టు నెలకొన్న పరిస్థితులు ఏంటి ఇప్పుడు అవన్నీ కూడా సర్దు అనుకోవచ్చు నెలకొచ్చు మూడు వందల డెబ్బైఓ అధికరణం జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో ఒక సంపూర్ణమైనటువంటి అవిభాజ్యమైనటువంటి భాగంగా చేయడానికి రాజ్యాంగపరంగా అడ్డం వస్తున్న అధికరణం కాబట్టి దాన్ని తొలగించాలి అనే ఒక డిమాండ్ని అనేక దశాబ్దాలుగా సంఘం కానివ్వండి ఆ రోజుల్లో జనసంఘం కానివ్వండి తర్వాత రాజుల్లో భారతీయ జనతా పార్టీ కానివ్వండి అందరము చేస్తూ వచ్చాం ఆఖరికి ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వము వారి యొక్క పట్టుదల కానివ్వండి సంకల్పం కానివ్వండి దాని కారణంగా మూడు సంవత్సరాల క్రితం ఆ మూడు వందల డెబ్బై అధికార రద్దు చేయడం జరిగింది అధికరణం రద్దు చేసే సమయంలో పార్లమెంట్లో చర్చ జరిగింది ఆ చర్చను ఒకసారి గుర్తు చేసుకుంటే కొద్దిమంది కాంగ్రెస్ సభ్యులు కశ్మీర్ వ్యాలీలో రోడ్లలో రక్తపాతం సంభవిస్తుంది పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగుతుంది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ కనుక మీరు టచ్ చేసినట్లయితే అని ఆ విధంగా వాళ్ళు ఉపన్యాసాలు చేశారు కానీ గత మూడు సంవత్సరాల అనుభవం మొత్తం దేశము ప్రపంచము చూసింది ఎటువంటి హింసాకాండ కానీ ఎటువంటి రక్తపాతం కానీ కశ్మీర్ లోయలో కశ్మీర్లో మన దృష్టికి రాలే దానికి ముఖ్యమైన కారణం ఏమంటే అక్కడ కశ్మీర్లో ఉండే ప్రజల మనస్సుల్లో కూడా ఈ మూడు వందల డెబ్బైయో అధికరణము మనకి డెబ్బై సంవత్సరాల పాటు మన భూమి మీద మన రాష్ట్రంలో అమల్లో ఉన్నప్పటికీ నిజానికి దానివల్ల మనకి మేలు జరిగిందా అనేటటువంటి పెద్ద సందేహము ఆ రాష్ట్ర ప్రజల్లో కూడా ఉన్నది ఆ సందేహము కారణంగానే అధికరణాన్ని తొలగించినప్పుడు వాళ్ళ మనసులో వచ్చిన భావన ఏమంటే మనం మూడు వందల డెబ్బై అధికరణం కింద డెబ్బై ఏళ్ల పాటు జీవించాము మనకి ఏం వచ్చింది ఏం రాలేదు మనం చూసాము నాయకులు బాగుపడ్డారు నాయకులు డబ్బులు సంపాదించుకున్నారు అధికారం ద్వారా ఆనందాలను అనుభవించారు కానీ ప్రజలకు ఏమీ లేదు త్రీ సెవెంటీ పోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో చూద్దాం రెండు మూడు ఏళ్ళు చూద్దాం అటువంటి ఒక మానసికతో మానసిక భావనతో ప్రజలు ఈ మూడు వందల డెబ్బై ఐదు స్వీకరించారు